కరోనా వంటి సమయంలో లక్షలకు లక్షలు ఆసుపత్రి బిల్లులేసుకొని దోచుకున్నారా లేదా? ఈ వ్యవస్థను మొత్తం కార్పొరేట్ వ్యవస్థ చేసింది. కాబట్టి మిత్రులారా, గిద్దలూరులో వెంకయ్య అనే మన జనసేన కార్యకర్త ఏమడిగిండండి? రోడ్డు అడిగిండు. రోడ్డు అడిగితే తప్ప, అరే పిచ్చి సన్నాసులారా, మీకు ఓటేసినందుకు తను చనిపోయేటట్టు చేసిండ్రు గారా. బాబు లోపల రండి అమ్మా, లోపలికి రావాలి. మీరు అలాగడ అక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్ళండి. అలా ఎనక రోడ్డు మీద నుంచి అలా గ్రౌండ్ లో రావాలి, గ్రౌండ్ లో రావాలి, దయచేసి గ్రౌండ్ లో రావాలి. కాబట్టి మిత్రులారా, సమయాభావం లేదు. కాబట్టి నేను చివరిగా ముగించేటప్పుడు మనోహరన్న గారి నాయకత్వంలో కావచ్చు, పవన్ అన్న గారి నాయకత్వంలో, మిగతా ఇక్కడ చాలా మంది పేర్లు తెలియదు, అన్యతగా భావించకండి. ప్రోగ్రాం చాలా చక్కగా చేసినారు. తెలంగాణలో కూడా శంకరన్న గారి నాయకత్వంలో, మహేందర్ రెడ్డి అన్న నాయకత్వంలో, అదే విధంగా రామ్ తల్లూరి గారి నాయకత్వంలో మేము ముందుగా చాలా పష్పటంగా వెళ్తున్నాం. చివరి మాటలు చెప్తున్నాను, ఒక ఉస్మానియా బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, తెలుగు రాష్ట్ర ప్రజల బిడ్డగా చెప్తున్నాను మిత్రులారా. మేము జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మరణించి ఎర్ర పూలవనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని జగతాళి చేస్తాం, నిప్పు రబలై నిదురిస్తాం. మేమే జనసేన విద్యార్థులం, మేమే జనసేన కార్యకర్తలం. మిత్రులారా, చివరిసారిగా పవన్ కళ్యాణ్ అన్న నాయకత్వాన్ని బలంగా నిరూపిద్దాం. చేతులు ఉన్న వాళ్ళందరినీ పండి చేతులు ఒక్కసారి. వందే మాతరం, వందే మాతరం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, 2024లో జనసేన గ్లాస్ పైన గుత్తుడు గుద్దుతే ఫ్యాన్ కింద పడాలి. థ్యాంక్ యూ మిత్రులారా. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై జనసేన. థ్యాంక్ యూ సంపత్.